హాయ్, అందరూ బాగున్నారా? నేను ఈరోజు చేయబోయే రెసిపీ మెత్తళ్ళు ఎగురండి. చిన్న చిన్న చేపలు తినడానికి చాలామంది ఇష్టపడరు, కానీ మెత్తళ్ళు ఎగురు తింటే చాలా మంచిదండి. అందుకని నేను మెత్తళ్ళు ఎగురు చేసి మెత్తళ్ళు చక్కగా శుభ్రం చేసుకుని కడుగు పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఇదిగోండి కొంచెం సాల్ట్, రెండు స్పూన్లు కారం, చిటికెడు పసుపు, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇప్పుడు మనం బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. బాగా కలిపేసుకొని ఇలాగా 10 నిమిషాలు పక్కన పెట్టుకుని అప్పుడు కర్రీ రెడీ చేసుకుందాం. 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, 1 టమాటా. ఈ 2 ఉల్లిపాయలు టమాటా మిక్సీ పట్టేద్దాం. పచ్చిమిర్చి చీరి మనం కూరలో వేసుకుందాం. ఈ మీద బాండి పెట్టి ఆయిల్ వేసాను. ఇది కూడా ఎగురు కాబట్టి విడకుండా, చిన్న చిన్న చేపలు కదండి మెత్తలు అంటే చిన్న చిన్న చేపలు, ఆ విడకుండా కొంచెం ఎల్లడిపోతే పెట్టాను నేను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, ఇదిగోండి ఉల్లిపాయ టమాటా కలిపి మిక్సీ పెట్టాం కదా, అది ఇదిగోండి టమాటా ఉల్లిపాయ బాగా వేగిపోయింది. ఏంటి నూనె ఇలాగా నొరగలు వచ్చేస్తుందని చూస్తున్నారా? ఇది పప్పు నూనె అండి, పప్పు నూనె కాబట్టి ఇలా నొరగ వచ్చేస్తుంది. ఇది కనిపించట్లేదు ఇందులో, ఇదిగోండి తీసి చూపిస్తున్నాను. ఇదిగో వేగిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కలిపి పెట్టుకున్న మెత్తలు వేసుకుందాం. వేసేసుకున్నాం కదా, ఇదిగోండి 5 పచ్చిమిర్చి చీరి వేసాను. ఇలాగా ఒక 5 నిమిషాల పాటు మగ్గనిద్దాం. మగ్గకూడదు, మేము వేసిన కారం సరిపోదు కాబట్టి కొంచెం మళ్ళీ పైపోయాను. సాల్ట్ వేయకండి, ఎందుకంటే మీకు సరిపోయిందో లేదో తర్వాత చూసుకుని వేసుకుంటారు కానీ. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్, ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇందులోకి మసాలా రెడీ చేసుకుందాం. లవంగ మొగ్గలు, చెక్క, పలవ పువ్వు అంటారండి దీన్ని, 1 గసగసాల స్పూను, 3 స్పూన్లు ధనియాలు. ఇప్పుడు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, అందుకని ఇది మాత్రమే మిక్సీ పట్టుకుని పేస్ట్లా చేసుకుందాం. మెత్తళ్ళు ఎగురులోకి చాలా టేస్టీగా ఉంటుందండి మసాలా, కట్టిన మసాలా ఇది వచ్చింది. మసాలా ఇందులో క్లాత్ మాత్రమే తిప్పాలి, పట్టుకుని క్లాత్ తోటి ఇలా పట్టుకుని 2 చేతులతో తిప్పానండి. గరిటె పెట్టకూడదు, విరిగిపోతాయి. ఎందుకంటే నాకు వీడియోలు తీసుకోవాళ్ళు ఎవరో లేరు కాబట్టి నేనే తీసుకోవాల్సి వస్తుంది, అందుకని నేను మామూలుగా తిప్పేశాను. మీరు క్లాత్ పట్టుకొని తిప్పాలని మాత్రం చెప్తున్నాను. అవి విరిగిపోయిందండి మనకి. నాకు ఇప్పుడు కొత్తిమీర అందుబాటులో లేదు, విరిగిపోయింది.
కొత్తిమీర నాకు అందుబాటులో లేదు కాబట్టి ఇవన్నీ కొంచెం కరివేపాకు చల్లుతున్నాను. కరివేపాకు కొత్తిమీర రెండు వేసుకోవచ్చు. రెండు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. నాకు అందుబాటులో లేదు కాబట్టి కొత్తిమీర కాకుండా మామూలుగా కరివేపాకు మాత్రమే వేసింది. కర్రీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందామా? ఇదిగో అండి మెత్తల కర్రీ రెడీ అయిపోయిందండి. మెత్తల ఇగురు చాలామంది చిన్న చేపలు తినడానికి ఇష్టపడరు, కానీ తింటే కాల్షియం చాలా బాగా పెరుగుతుంది ఒంట్లోని. చాలా మంచిదండి ఒంటికి. నేను అలా ప్రిపేర్ చేశాను, మీరు కూడా అలా ప్రిపేర్ చేసుకోండి. ఇదిగోండి మెత్తల కర్రీ చూడండి, చాలా అందంగా కలర్ఫుల్గా కనబడుతుంది. మీరు కూడా మీ ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ పెట్టండి. మెత్తల్లో ఇగురు తింటే ఒంటికి చాలా మంచిదండి. ఇదిగోండి రైసు, ఇదిగో మెత్తల్లో ఇగురు, ఇలా కలుపుకు తింటుంటే చాలా బాగుంటుంది. ముద్దకు ఒకటి ఇలా తినొచ్చండి. సూపర్ ఉందండి, చాలా చాలా. వీడియో చూడటం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఇంకా మంచి 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 కామెంట్స్ పెట్టండి. మీకు ఇంకా ఇంకా మంచి వంటలు చేసి వీడియోలు పెడుతూ ఉంటాను. బాయ్ అండి.